ఇంట్లో అయితే ఇచ్చాం. మేము కొంచెం రిచ్ ఫ్యామిలీ, వాళ్ళకి స్కూల్ ఉంది, కొంచెం కష్టపడే వాళ్ళకి స్కూల్ ఉంది, కానీ ఇద్దరికి స్కూల్ వెళ్ళడానికి దేర్ ఆర్ సమ్ డిఫికల్టీస్. సో రాని లేని వాళ్ళకి బడి దగ్గరికి రాకపోతే బడినే పిల్లల దగ్గరికి తీసుకెళ్ళాలి, బడిని తీసుకెళ్ళలేకపోతే పిల్లలకి రెసిడెన్షియల్ స్టార్ట్ చేయాలి. ఎందుకు స్టార్ట్ చేయాలి? వాళ్ళు దూరం ఉండకుండా, వెదర్ ఇట్ ఆస్ జవహర్ నవోదయ, వెదర్ ఇట్ ఈస్ కస్తూర్బా గాంధీ, వెదర్ ఇట్ ఈస్ నవ్ యువర్ జ్యోతిబాయ్ ఫులే, సో ఆల్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఈక్విటీ మెజర్స్, సో దట్ ఎవరో విద్య నుంచి వంచకోకుండా ఉండాలి. కమ్యూనిటీ పార్టిసిపేషన్, అండ్ ఇట్స్ వెరీ నైస్ టు హియర్ దట్ మీరు ప్రతి సంవత్సరం యు గో టు ద గోదావరి ఘాట్స్ అండ్ డూ ద క్లీనింగ్, కమ్యూనిటీతో మీరు చాలా ఇంటరాక్షన్ చేస్తున్నారని తెలిసింది. దిస్ ఈస్ గుడ్. ఐ డోంట్ నో ఆనెస్ట్లీ వాట్ వీ అట్ హైదరాబాద్ అండ్ గచ్చిబౌలి ఆర్ డూయింగ్ టు ద కమ్యూనిటీ. ఐఎమ్ నాట్ ష్యూర్ వెరీ మచ్. ఆ సిటీలో ఆ హైటెక్ సిటీ ఏరియాలో మేము ఏం చేస్తాం కమ్యూనిటీకి? ఎవరికేం అవసరం? ఏం అవసరం లేదు, అందరికి అన్నీ తెలుసు. బట్ మీలాంటి కాలేజెస్లో ఐఎమ్ ష్యూర్ వీ ఆర్ ట్రైంగ్ టు రీచ్ అవుట్. ఇప్పుడు రివర్స్ ఏంటంటే మా ఫ్లాట్లో, జస్ట్ గివింగ్ యువర్ ఎగ్జాంపుల్, పావురాలు పిచ్చుకలు వస్తున్నాయని ఎక్కడ పడితే అక్కడ మెషేజ్ పెట్టారు. ప్రతి దగ్గర వాటిని నాపేస్తారు, ఇలా కిటికీలు పెట్టుకుంటే మొత్తం మెషేస్తున్నారు. నేను ఒక కామెంట్ పెట్టాను, ఒకప్పుడు పిచ్చుకలని మనం బంధించడానికి మెష్ తయారు చేసాం, ఇప్పుడు మనం బంధించబడి పిచ్చుకల్ని ఫ్రీగా వదిలేనాం. ఆ పరిస్థితికి వచ్చాం. గాలి ఉండదు, వెలుతురు ఉండదు, ఆ పక్షులు వస్తాయి.